हाय फ्रेंड्स, वेलकम टू मही रिव्यूसम स्पेशल टेस्टी स्पाइसी चिकन बिर्यानी तीसुकोच्चान अभी तैयार चेसे मुंदुगा मीर गनुका वीडियो फस्ट टाइम चूसिनट्लयिते मा चैनल नु तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी पक्कने उन्न बेल आइकान नु प्रेस चेयंडी दानी द्वारा नेनु चेसे रेसिपीस अन्नी मीकु नोटिफिकेशन द्वारा वस्तू उंटाई। चिकन बिर्यानी तैयार चेसे विधानम मुंदुगा नेनु स्टव आन चेसी ओक गिन्ने पेट्टुकुन्नानु। ఈ గిన్నె వేడెక్కుతుంది, ఇందులో మనము హాఫ్ కప్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాం। ఈ ఆయిల్ వేడెక్కాక మనము మనం తీసుకున్నటువంటి బగారా మసాలా ఇందులో వేసుకుందాము। రెండు బగారా ఆకులు, అలాగే ఒక మూడు లవంగాలు, ఒక నాలుగు దాల్చిన చెక్క, ఒక రెండు యాలకులు, షాజీరా అవన్నీ మనము ఇందులో వేసుకుంటున్నాం। ఇప్పుడు నేను ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ ఒక రెండు తీసుకొని వాటిని ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకుంటున్నాను। అలాగే మూడు పచ్చిమిర్చి వాటిని సన్నగా తరుక్కొని ఇందులో వేసుకుంటున్నా। ఇప్పుడు ఒక కట్ట పుదీనా కూడా ఇందులో వేసుకుంటున్నా। ఇవి బాగా మనకు ఫ్రై కావాలి। చూడండి, ఇవి ఇప్పుడు మనకు బాగా ఫ్రై అయ్యాయి। ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేస్తున్నాను। అలాగే 2 టేబుల్ స్పూన్ల పచ్చి ధనియాల పొడి ఇందులో వేస్తున్నాను। ఇప్పుడు ఇదంతా మనము బాగా కలుపుకోవాలి। చూడండి, ఇదంతా బాగా కలుపుకున్నాం కదా। ఇప్పుడు నేను తీసుకున్నటువంటి 1 కేజీ చికెన్ ను ఇందులో వేస్తున్నాను। ఇదంతా మనం ఒకసారి బాగా కలుపుకోవాలి ముక్కలకు పట్టేలాగా। ఇది ఫ్రై కావడానికి మనకు కనీసం ఒక 10 నిమిషాలు పడుతుందండి। ఈ లోపు మనము పక్కన వేరే pan పెట్టుకొని దాంట్లో ఆనియన్స్ ఫ్రై చేసుకోవడం కోసము ఆయిల్ వేసుకున్నామండి। నేను ఇవి కూడా ఒక 2 పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకొని వాటిని పొడవుగా కట్ చేసి ఇందులో డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి। చూడండి, మనకు కొంచెం ఇది ఫ్రై అవుతుంది। మధ్యలో మధ్యలో ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలి। ఇందులో నేను ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా। ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి। చూడండి, మనకి ఇవి ఫ్రై అవుతున్నాయి। ఇంకా కొంచెం ఫ్రై కావాలండి। చూడండి, ఇప్పుడు ఇవి మనకు ఫ్రై అయిపోయాయి। వీటిని తీసి ఒక ప్లేట్ లోకి వేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసి। చూడండి, ఇది బాగా ఉడుకుతుంది, వాటర్ లాగా కూడా ఇందులో వచ్చేసాయి। ఇంకా మనకు కొంచెం టైం పడుతుందండి ఇది ఉడకడానికి। ఈ లోపు మనము స్టవ్ ఆన్ చేసి బగారా రైస్ వండుకుందామండి। దాని కోసం నేను ఒక గిన్నె పెట్టుకున్నాను। ఈ గిన్నె వేడెక్కింది, ఇందులో ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను। ఈ ఆయిల్ వేడెక్కాక మనం తీసుకున్నటువంటి 2 బగారా ఆకులు, షాజీరా, లవంగ, దాల్చిన చెక్క అన్నీ ఇందులో వేసుకోవాలండి। కొద్దిగంత పుదీనా, 2 పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి। బగారా రైస్ కొరకు నేను 1/2 కేజీ బాస్మతి రైస్ తీసుకున్నానండి। ఈ బాస్మతి రైస్ నేను 10 నిమిషాల ముందే కడిగి పక్కన పెట్టుకున్నాను। ఈ 1/2 కేజీ బాస్మతి రైస్ కు 1 లీటర్ వరకు నీరు యాడ్ చేసుకోవాలి। ఈ నీరు మసలే లోపు మనము చికెన్
ఉడికిందో లేదో చూసుకుందాము. చూడండి ఈ చికెన్ మనకు ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో నేను ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నా, అలాగే 3 టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసుకుంటున్నా. మూడు టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నా. ఇదంతా మనము ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో నేను ఒక కప్పు పెరుగు యాడ్ చేస్తున్నా. ఈ పెరుగు అంతా మనము ఆ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇది గ్రేవీ వచ్చేంత వరకు మనము కాసేపు ఉడకనిద్దాము. ఈలోపు మనము పక్కన రైస్ కోసము వాటర్ పెట్టుకున్నాం కదండి, ఇందులో కొంచెం అంత సాల్ట్ వేస్తున్నా. ఈ వాటర్ మసిలేలోపు మనం వెయిట్ చేద్దాము. చూడండి మనకు ఈ చికెన్ మొత్తం గ్రేవీలా వచ్చేసింది. కానీ ఇది ఉడకడానికి ఇంకా మనకు ఒక 10 to 5 మినిట్స్ పడుతుందండి. ఇది బాగా ఉడకాలి కదా, కొంచెం సేపు వెయిట్ చేద్దాం. చూడండి మనము రైస్ కోసం ప్రిపేర్ చేసుకున్న వాటర్ అంతా మసులుతుంది. ఇప్పుడు ఇందులో నేను వడగట్టిన బియ్యంను ఇందులో వేస్తున్నా. ఇదంతా మనం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ అన్నం కావడానికి మనకు ఒక కనీసం ఒక 10 నిమిషాలు పడుతుందండి. చూడండి మనకు ఇప్పుడు ఈ అన్నం 80% వరకు ఉడికిపోయిందండి. ఇలా అంటే విరిగిపోతుంది. ఈ అన్నం మొత్తం ఉడికిపోయిందండి. ఇలా ఉడికితే సరిపోతుంది మనకు. చూడండి ఈ చికెన్ కర్రీ కూడా మనకు గ్రేవీ అంత దగ్గర పడి ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో నేను కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుంటున్నా. చూడండి నేను ఒక గిన్నె తీసుకున్నాను, దానికి అంతా ఆయిల్ అప్లై చేశాను. ఈ ఆయిల్ అప్లై చేసిన దాంట్లో మనం వండుకున్నటువంటి బాస్మతి రైస్ ఇందులో వేసుకోవాలి ఒక లేయర్ లాగా. చూడండి ఇప్పుడు ఇదంతా ఒక లేయర్ లాగా అయిపోయింది కదా. ఇప్పుడు మనం వండుకున్నటువంటి చికెన్ కూడా ఇందులో ఒక లేయర్ లాగానే వేసుకోవాలి. మళ్ళీ దానిపైన మనము తీసుకున్నటువంటి అన్నమును మళ్ళీ ఒక లేయర్ వేయాలి. ఇలా ఒకదానిపైన ఒకటి మనము వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఆ గ్రేవీ అనేది అదంతా మనకు అన్నంకు పడుతుంది. మీరు కావాలంటే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా మిడిల్లో కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇందులో పైన వేస్తున్నా, మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. చూడండి ఇదంతా మనం ఇలా అప్లై చేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు మనము లో ఫ్లేమ్లో పెట్టి కొద్దిగంత వాటర్ చల్లుకొని ఒక 1/2 టీ గ్లాస్ వరకు వాటర్ చల్లుకొని స్టవ్ పైన పెట్టాలండి. మనము 1 నిమిషం వరకు ఇలా ఉంచుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో నేను కొద్దిగంత ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నా. మీకు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే మానేయవచ్చు. నేను ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని ఈ ఆవిరంతా బయటికి వెళ్లకుండా దానిపైన మొత్తము క్లోజ్ చేస్తున్నా. చూడండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మరో 1 నిమిషం వరకు ఉంచుకుందాం. చూసారా మనకు ఎంతో టేస్టీ అయిన చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో పంపించండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.